ఉమ్మడి జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ఇల్లు అంతకుంటగానే మారింది. వాగులు వంకలు పొంగి పొల్లుతుండడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయి. అంతేకాకుండా పంట పొలాల్లోకి భారీగా వరద నీరు చేరడంతో పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలు ఉమ్మడి జిల్లా జనజీవనాన్ని అస్తవ్యస్తం చేశాయి. ఓవైపు ప్రాజెక్టులు జలకళ సంతరించుకోగా మరోవైపు చెరువులు మత్తడి దూకుతున్నాయి. భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ఇల్లంతకుంటతో పాటు పలు గ్రామాలు తడిసి ముద్దయ్యాయి. ఇల్లంతకుంట బస్టాప్ ఆవరణలో రోడ్డుతో పాటు పలు వీధుల్లో భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వాగులు పొంగి పొల్లడంతో సోమారంపేట, రేపాక, వెంకట్రావుపల్లి, గొల్లపల్లి మీదుగా ఇల్లంతకుంట మండల కేంద్రానికి వెళ్లేవారు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. రేపాక దేవాలయంలో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పొలాలు మొత్తం నీట మునిగిపోయి చెరువులను తలపించాయి. రేపాక నుండి కిష్టాపూర్ రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారంటున్నారు అన్నదాతలు. ఇప్పటికే 20 నుంచి 30 ఎకరాల పంటలు నీట మునిగాయని, నీరు వెనక్కి వెళ్లాలంటే 2 రోజులు పడుతుందని, మళ్లీ వర్షం కురిస్తే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయన్నారు. ప్రజాప్రతినిధులు స్పందించి కల్వర్టు నిర్మించి ఆదుకోవాలని కోరుతున్నారు. నాటు వేసినా కానీ పండే పరిస్థితి లేదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేదు. మూడు 4 పైపులు వేసినా కానీ నీళ్ళు పోతాయంటే ఎప్పుడైనా సూసులు పోవడం ఎప్పుడు సర్వ నాశనం చేసిన మా వ్యవసాయదారులను అసలు ఇంకా ఈ కాలు కాక మళ్ళీ కాలం సర్వే చేసారు. ఈ కాలేకి ఇట్లుందంటే ఇది ఎట్లున్నది, ఒక పక్క నీళ్ళు నిలిపినాయి, పుల్లలు నిలిపినాయి, సర్వం పూర్తిగా జలమైపోయింది. చూసినా కానీ కనపడుతుంది మొత్తం ఏరియా అంతా నీళ్ళు. ఆ ఇల్లు కట్టుకుంటే ఇంట్లోకి కూడా సరసగా నీళ్ళు వచ్చింది.